గోకి, ఈయరేమో దీని గోకి, ఇంకొక తింగర్ పుచ్చి పోని, దీనికి ఏమీ తెలియదు. మీ చెల్లిని చూస్తుంటే ఫస్ట్ మిమ్మల్ని గోకే ఉండగాదు, గోకే ఉండగాదు. పర్లేదు, నెక్స్ట్ ఇయర్ ఇంకొక దాన్ని గోకాలనిపిస్తుంది నాకు తెలుసు. ఇంకో చెల్లి కూడా ఉందా? మీ ఇద్దరు మా మనసులు దోచుకోవాలి అని అంటే ఒక దోచే అనే రౌండ్ ఉంటుంది, అది ఆడాలి. మీరు దోచేయాలంటే మేము ఒక సెటప్ తయారు చేసుకోవాలి, అండ్ మీరు బయటకు వెళ్తే ఆ సెటప్ మేము రెడీ చేసుకుంటాం. అది ఇప్పటికే చాలా అలసిపోయి ఉంది కాబట్టి నువ్వు డాడీతో వెళ్ళి రిలాక్స్ అవ్వను అన్న. మనం ఇంకా ఎదవలు చేయాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి, ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా గేమ్? డన్. దోచే అనే రౌండ్ ఆడాలంటే మనం ఒక చిన్న సర్వే చేయాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ ఉన్న మా ఆనిముత్యాలు రకరకాల డిఫరెంట్ పంచ్ డైలాగ్ క్రేజీ ఆన్సర్స్ ఇస్తారు. మా భాషలో చెప్పాలంటే పంచ్ పటాకా. కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా మన సర్వే మనం స్టార్ట్ చేయాలంటే మీ అందరికి ఒక క్వశ్చన్ ఇవ్వాలి. ఎలాంటి సందర్భాల్లో మనకి రాత్రులు నిద్ర పట్టదు? ఇలాంటి బెలూన్ ఈ సెట్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ మనకి ఇచ్చినప్పుడు. అకార్డింగ్ టు యూ, హూ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఈ సెట్ లో? ఇప్పటి వరకు అనిపించలేదు. ఆరు అడుగులు మా డాడీని పెట్టుకొని. డాడీని అట్లా అనకూడదు, పెద్దవాళ్ళు. కరెక్ట్. లేదు, ఉందా లేదా అని ట్రై చేస్తాను అంతే. అక్కలా కాదు ఈ చెల్లెళ్ళు. డాడీ, ఇంకొక చెల్లెలు ఉందా మనకి? యూట్యూబ్ లో రొమాంటిక్ వీడియోలు చూసినప్పుడు. ఇష్టమైన వాళ్ళతోటి ఎంతసేపు మాట్లాడినా నిద్రపడ. నీకు నీ లైఫ్ లో ఇష్టమైన వాళ్ళు ఎవరు? బ్లాంకెట్ కింద దూరం ఎవరితో మాట్లాడతావు? ఉన్నారు కానీ ఇంకా చెప్పలేను. న్యూ ఇయర్ రోజు మన షో టెలికాస్ట్ అయినప్పుడు టీవీలో అలా మనం హైలైట్ చేసిపోయి ఆ రోజు నిద్ర రాదక్క. అబ్బా, హైలైట్ చేయకండి. నిజంగానే న్యూ ఇయర్ నీకు గుర్తుండిపోవాలి, నీకు నిద్ర పట్టద్దు అంటే నువ్వు ఏమైనా హైలైట్ గా చేయాలి కదా. ఏం చేస్తావు? నీకు ప్రపోజ్ చేశాక మనకు లూజ్ మోషన్స్ అయినప్పుడు నైట్ నిద్ర. న్యూ ఇయర్ రోజు మన గర్ల్ ఫ్రెండ్ మనం పక్కన ఉంటే ఇక నీయం అర్థం కాదు, నిద్ర రాదు సార్. ఇద్దరు ఏం చేస్తారు కలిసి? ఇక తెలుసు కాక నీకు కూడా. దిస్ ఇస్ నిఖిల్. హాయ్ నిఖిల్. డాడీ వీడు పద్ధతిగా ఉన్నాడు, చెప్పు నిఖిల్. శ్రీముఖిని మేకప్ లేకుండా చూసినప్పుడు రాత్రి నిద్ర పట్టదు. డాడీ ఈజ్ టాకింగ్ అబౌట్ మేకప్. డాడీ, అది నిజాలు చెప్పకూడదు అట్లాగా. పెళ్ళి అయినాక ఫస్ట్ డే ఫస్ట్ నైట్ జరగకపోతే నిద్ర పట్టదు. అదే రోజు నీకు మోషన్స్ వచ్చి నువ్వు బాత్రూమ్ లో ఉండాలని చెప్పిస్తున్నా, కూర్చో. విరాట్ కి మ్యారేజ్ అయినప్పటి నుండి ప్రతి నైట్, ఈ రోజు నైట్ వరకు నిద్ర పట్టట్లేదు. నీ ముందు ఒక కెమెరా ఉంది, అడుగు. విరాట్ ఎందుకు మోషన్ చేసావు? అనుష్క ఏమంత నచ్చింది? లవ్ యూ సో మచ్ విరాట్, అండ్ మిస్ యూ టూ. నీతో ఫోటో దిగకపోతే నన్ను నిద్ర పట్టదు అక్క. కూర్చో, నీతో ఫోటో దిగితే నాకు నిద్ర పట్టదు. మనం అందరం డిస్కస్ చేసుకున్న ఆన్సర్స్ ని నేను నోట్ చేసేసుకున్నాను, ఆ బోర్డు మీద కూడా రాసేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఇద్దరు మనుషులతో పాటు వాళ్ళకి సపోర్ట్ గా ఇంకొంతమందిని తీసుకొని వస్తారని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ ప్రిన్సీ. ప్రిన్సీ అండ్ సుడిగాలి సుధీర్ తో పాటు ఒక వాళ్ళ మందలు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం దోచే గేమ్ ఆడబోతున్నాము. చిన్న సర్వే చేసాం మేము, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఒక క్వశ్చన్ అడిగాము, దానికి వాళ్ళు క్రేజీ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకు నచ్చిన ఒక 5 టాప్ ఆన్సర్స్ ని ఇక్కడ ఈ బోర్డు లో ప్లేస్ చేయడం జరిగింది. ఎవరైతే లీస్ట్ యూనిక్ ఆన్సర్స్ అంటే బాగా కామన్ గా అనిపించే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి సెలబ్రేషన్ చాక్లెట్స్ నుంచి, ఆ తర్వాత జంబో ప్యాక్ బిర్యానీ, ఆ తర్వాత
తర్వాత షాంపెయిన్ బాటిల్స్, దాని తర్వాత బీర్ బాటిల్ కేసులు, దాని తర్వాత లడ్డు కావాలా నాయన. లడ్డు కావాలా నాయన అంటే ఏమనుకుంటున్నావు సుధీరు? నాకేం తెలుసు, నువ్వేం డిసైడ్ చేస్తావు? లడ్డు అంటే లడ్డులా ఉన్న నేను నా చెల్లెలు అన్నమాట. అర్థమైందా? ఈ ఒప్పందాలన్నీ పెట్టింది ఎవరు? ఈ గేమ్స్ పెట్టింది ఎవరు? మా డాడీ. ఎవరు మీ డాడీ? ఎవరు మీ డాడీ? నాకు కావాలి. ఎవరు డాడీ? ఇప్పుడు నాకు తెలియాలి. సుధాగా, నువ్వు స్పెట్ చేస్తే కనిపిస్తా స్పెట్ అయిపోదురా, జబర్దస్త్ ఉంది ఇంకా. మీ సోఫాలో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నా డాడీ. సో ముందు నువ్వు చెప్పు, సుడిగాలి సుధీర్ కిద్దామా ఛాన్స్, లేకపోతే ప్రిన్స్ కిద్దామా ఛాన్స్ ఆన్సర్ చెప్పడానికి? ప్రిన్స్. ప్రిన్స్. క్వశ్చన్ చెప్పేస్తున్నాను. ఎలాంటి సందర్భాల్లో మనకి రాత్రులు నిద్ర పట్టదు? అబ్బా తెలుసు మాకు, చెప్పదు. ఇప్పుడు ఆన్సర్స్ చెప్పడం అంతవరకు ఓకే, కానీ ఒకవేళ మీరు ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ ప్రిన్స్ కి కాబట్టి మీరు నించొని కూడా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేకపోతే ఇక్కడ బుగ్గలున్నాయి. అవతల టీం ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని అక్కడ కూసోబెట్టి మీ తల మీద ఫటాక్ ఫటాక్ పలులు కొడతారు. రామ్ ప్రసాద్ చెప్తాడు ఆన్సర్. సో కలిసికట్టుగా ఆడండి ప్రిన్స్. మేము చెప్తామాక, ఒకవేళ తప్పైతే మా అన్నను కొట్టు. సూపర్ రా, తొడగొట్టు. సరే, ఏదిగా నాది. రొమాంటిక్ సినిమా చూసినప్పుడు అసలు నిద్ర పట్టదు. చాలా వాలిడ్ ఆన్సర్ చెప్పాడు. రొమాంటిక్ సీన్స్ చూసినప్పుడు నిద్ర పట్టదు, కానీ ఈ బోర్డ్ లో అది ఎక్కడ ఉందని నువ్వు అనుకుంటున్నావు? లడ్డు లడ్డు కావాలి, లడ్డు కావాలి. అబ్బా వచ్చేస్తుంది. షాంపేనా బిర్యానీయా బీరా? 3 2 1. సో మీకు ఛాన్స్ వచ్చింది బుగ్గలు పగల కొట్టేది, సెలెక్ట్ చేసుకోండి ఎవరు కావాలి ఆ టీం నుంచి. మాకు అన్ని విధాలుగా ఆ టీముని ముందుంచి ముందు నుండి నడిపిస్తున్నటువంటి మా రాజుగారు వస్తే విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వామి తెలుసుకుంటూ ఈ డాన్సర్ ఏంట్రా ఎంత వైలెంట్ గా ఉంది, అదిరిపోతుంది. మీరు ఏమనుకున్నారు బయటకు చెప్పండి, అందరికి వినిపించారు. సోమను రాత్రి నిద్ర పట్టదు. ఇంకా ఫిక్స్ కాదు. మీరు ఒక్కసారి ఆన్సర్ ఫ్రీజ్ ఫైనల్ అన్న తర్వాతే ఆన్సర్ ఫ్రీజ్ అవుతుంది. రే కరెక్ట్ గా చెప్పండి రా, ఇది ఒకటి ఆలోచించండి. అందరి కోరిక మేరకు నేను చెప్పాల్సిన ఒక ఆన్సర్ ని లోపల దాచుకొని వాళ్ళు చెప్పిందని నేను రిఫ్లెక్ట్ చేస్తున్నా. నువ్వు అనుకున్న ఆన్సర్ చెప్పేటో. ఇలాంటి షోలకు వచ్చినప్పుడు అసలు నిద్ర పడదు. సార్ కొట్టడానికి అవకాశం ఎవరికి ఉంది సార్? కొట్టడానికి రాజు ఒకడు, నువ్వు ఒకడు.
జబర్దస్త్ లో ఎన్నో సంవత్సరాల నుంచి మీ జర్నీ జరుపుతూ వచ్చారు. మా సీనియర్ కూడా కొంచెం అదే ఆలోచిస్తాగానే డిపెండ్ అయితే మా చెల్లి కాదు కదా, ఎవరు దొరకరు నీకు? ఆలోచించండి. గర్ల్ ఫ్రెండ్ కలవాలి రేపు పొద్దున్న అన్నప్పుడు మాత్రం నిద్ర పట్టదు ఒకటి, ఇది అయితే ఫిక్స్ అవ్వచ్చు. అవినాష్ గారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు. ఏంటి నా ఎక్స్పీరియన్స్? కాదు అది చెప్పరా, ఇది చెప్పావు అంటే పెళ్ళాక ముందు ఎవరికి ప్రెగ్నెంట్ అయినప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ని రాత్రి కలవాలన్నప్పుడు మాత్రం అస్సలు నిద్ర పట్టదు. సీను సీను సీను, ఇది మాత్రం ఇంతలాగా వదిలేకు, చాలా దగ్గరలో ఉన్నాం. గర్ల్ ఫ్రెండ్ తో రాత్రి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అస్సలు నిద్ర పట్టదు. అలవాటు బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఐ అండర్స్టాండ్ అండ్ ఖచ్చితంగా ఆన్సర్ ఉంది. మనకి షాంపెన్ బాటిల్ ఫిక్సర్. సార్ ఆన్సర్ మార్చుకున్నాను సార్, ప్లీజ్ ఒక్క అవకాశం నాకు ఒక్క అవకాశం ప్లీజ్. ఇప్పుడు ఎవరన్నా కొట్టేవాళ్ళు కావాలి కదా, కొట్టేవాళ్ళు కావాలి. రెండు ప్రిన్స్, ఇంకొకటి ఇంకొక రెండు వచ్చేసి మన భాస్కర్. వీళ్ళలో ఎవరిని? అవినాష్ గారిని అనుకున్నా నేను. అవినాష్, సుధాకర్ గారు. సుధాకర్ భాస్కర్ ఆడు స్కిట్లో నేను ఎన్ని ఏడిపించాడో గుర్తెచ్చుకో ఒకసారి. నాకు తెలిసి నీకు ఒక 10 పగలు కూడా చడిపోదా. నీకు స్పెషల్ గా ఒక 2 ఇస్తాను నేను. వర్షానికి తెలిసిన కాకలే అయిపోయాడు. ఇప్పుడు ఇట్ సైడ్ ఛాన్స్ అయిపోయింది కాబట్టి ఓవర్ టు ప్రిన్స్ అండ్ టీమ్. నేను చెప్తా పూర్తి బాధ్యత రాదు సార్, ఆన్సర్ చెప్తున్నాను, రెడీ అయిపోండి. రీసెంట్ నాకు జరిగిన సిచ్యువేషన్, మోషన్స్ అయితే నిద్ర పట్టదు. మీకు తెలిసే ఉంటది, సైడ్ బిజినెస్ మోషన్ టాబ్లెట్లు అమ్ముకుంటుంటాడు. ఆన్సర్ ఖచ్చితంగా ఉంది. ఒక్క ఛాన్స్ కూర్చున్నావు కదా నాటి మీద. డాడీ రామ్ ప్రసాద్ ఎవరు కొడితే బాగుంటుంది? శీను, సద్దాం, అవినాష్. అవినాష్ 3 2 రామ్ ప్రసాద్ పొలంలోకి మొలకలు వచ్చాయి. ఆన్సర్ ఉంది. ఇవన్నీ ఎందుకు లాస్ట్ అండ్ ఫైనల్ గా అసలు బోర్డ్ లో ఉందా లేదా చూపిస్తాను రండి.
లూజ్ మోషన్స్ అయినప్పుడు మనకి రాత్రులు నిద్ర పట్టదు. అసలు ఈ ఆన్సర్ ఉందా లేదా? రామ్ ప్రసాద్ చరిత్ర భవిష్యత్తు ఏంటి? 3, 2, 1. డాడీ, ఇందాక నువ్వు కొట్టడానికి సెలెక్ట్ చేసావు, వా కూర్చొని రామ్ ప్రసాద్ ఇప్పుడు కొడతాడు. ఏ పేర్లో ఆపితే ఆ పేర్లో కొట్టాలి. ఓకే సార్. శీను సద్దాం అవినాష్, శీను సద్దాం అవినాష్, అవినాష్ రత్తాలు 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 నిన్ను చూస్తే నిలబడనంటాయినాలు రత్తాలు 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 నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. శీను సద్దాం అవినాష్ ఊకెరా? శీను సద్దాం అవినాష్ శీను శీను అరే బావా పెగలా, అరే బావా పెగలా. అస్సామి రంగ బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, రగిర పెరిగింది, భూమి కిందకి జారింది, నల్లని వన్నీ నీళ్ళనుకున్నా. సద్దాం బాగుంది, చెప్పుకోండి చెప్పుకోండి. కంటిన్యూ చేస్తే చాలా ఘోరాలు జరిగేలాగా ఉన్నాయి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా లడ్డు కావాలని అయిన ఆన్సర్ కే వీళ్ళు ఏం చేయాలి. సో ఇప్పుడు డాడీ ఛాన్స్ ఎవరికి? సుధీర్ టీమ్ ఎవరు చెప్తారు ఆన్సర్? మొదటి రాత్రి అదే పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నిద్ర పట్టదని సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, అదే లడ్డు కావాలని అయిన ఆన్సర్ అని ఫ్రీజ్ చేసేసారు డాడీ. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ టు ప్రిన్స్ అండ్ టీమ్. మన ఫేవరెట్ సెలబ్రిటీతో మనం సెల్ఫీ దిగినప్పుడు నిద్ర పట్టదు. సుధీర్ వచ్చేసి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నిద్ర పట్టదని సుధీర్, ప్రిన్స్ వచ్చేసి సెలబ్రిటీతో సెల్ఫీ దిగినప్పుడు నిద్ర పట్టదని. చెల్లమ్మ డాడీని తీసుకుని రా.